రోజుల్లో చాలా మంది అన్ని సమస్యలకు చావొక్కటే పరిష్కారం అనుకుంటున్నారు. నీ జీవితం నీకు అర్థం కాని స్థితిలో ఉందేమో, గజిబిజి గందరగోళంగా ఉందేమో, ఎటు దిక్కుతోచని స్థితిలో ఉన్నావేమో. ముఖ్యంగా యవనస్తులండి, వివాహం జరగలేదనో, ఉద్యోగం రాలేదనో, కుటుంబంలో వారు నిన్ను దేనికి పనికిరావు అని నిన్ను తృణీకరించుతున్నారనేమో. డిప్రెషన్కు గురై తన దేహాన్ని చలించుకుంటున్నాడు. ఒకటి గమనించండి, నీకంటూ ఒక సమస్యను సృష్టించిన దేవుడే దానికి పరిష్కార మార్గాన్ని కూడా నీకు ముందుగానే ఇచ్చి ఉంటాడు. పరిష్కారాన్ని వెతక్కకుండా నువ్వు నీ జీవితాన్ని వ్యర్థంగా ముగిస్తే ఎలా? దేవుడు తగిన సమయం అందు నీ జీవితంలో కార్యం జరిగించుకోడు. ఆయన అందు విశ్వాసం ఉంచు, నీ ప్రతి సమస్యకు ఆయనలో పరిష్కారం దొరుకుతుంది. Thanks for watching.